తెచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది, కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది, కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది, మంగళారతులెత్తి ఎదురే గదండి, చింది సౌభాగ్య శోభల వరము తెచ్చింది. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ఈరోజు విశేషం మత్స్య జయంతి. ఈ సందర్భంగా మత్స్య జయంతి నాడు ఎటువంటి ప్రక్రియలు పాటించాలి అనేటువంటి అంశాన్ని మన ధర్మం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ సార్వరినామ సంవత్సరం, చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్ర శుద్ధ తదియ సౌభాగ్య గౌరీ వ్రతం ఉత్తమ ఫలితాల్ని, శుభ ఫలితాల్ని కలిగిస్తుంది, సౌభాగ్య సిద్ధికి ఉపకరిస్తుంది. అలాగే వారం భృగువారం లేదా శుక్రవారం ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్యకార్యక్రమాలు, శుక్రజపం, శ్రీ మహాలక్ష్మీదేవికి చేసేటువంటి పూజాదిభిషేకాది కార్యక్రమాలు, శ్రీ సూక్త పారాయణ, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణ, గోసేవా అన్నదానం ఇత్యాది కార్యక్రమాలు ఐశ్వర్య ప్రాప్తికి దోహదపడితే శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సత్వరం లభిస్తుంది. ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం, అనంతరం నక్షత్రం భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడి యొక్క స్థితి మేషక్షేత్ర స్థితి. ఇది అనుకూలతని ప్రతికూలతని కూడా కలిగిస్తుంది. ఈ ప్రతికూలత దోష నివృత్తికి శ్రీ మహాలక్ష్మీదేవికి చేసేటువంటి పూజాది అభిషేకాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి, ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొరపాట్లు దొరుకుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ అనుకున్న కార్యక్రమాలని వెంటనే పూర్తి చేయలేకపోతారు. ప్రతికూల ప్రభావం వృత్తిపరంగా కూడా చోటు చేసుకుంటుంది. ప్రతి పనిని ఆచితూచి నిర్వహించడం ద్వారా మాత్రమే ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో పొరపాట్లు పారిశ్రామిక రంగం వారికి దొరుకుతాయి. అయినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారికి ఒడిదుడుకులు కొనసాగుతాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ ఉంటుంది. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర పరిస్థితులు గృహరీత్యా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. శ్రమ అధికమవుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో వేగం తగ్గుతుంది. సానుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా తగ్గుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు, రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి, క్రమశిక్షణ తప్పనిసరి, ఏకాగ్రత తప్పనిసరి. అభివృద్ధి కార్యక్రమాలు వెంటనే స్థిరాస్తి రంగం వారు కొనసాగించలేకపోతారు. ప్రతిబంధకాలు ప్రారంభమవుతాయి. వైద్య వృత్తి వారికి అసహన పరిస్థితులు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది.
ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే నూతన కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది, అవమానకర సంఘటనలు ప్రారంభమవుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి, గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోలేకపోతారు. శత్రు భీతి పెరుగుతుంది, శత్రువులు అభివృద్ధి చెందుతారు. కార్యక్రమ నిర్వహణలో నిర్ణయాలు త్వరితగతిని అమలు చేయలేకపోతారు, విఘ్నాలు జాప్యాలు వంటివి ఎదురవుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు, తద్వారా ప్రతికూల ప్రభావం పారిశ్రామిక రంగం వరకు పెరుగుతుంది, వ్యాపార రంగం వరకు వ్యాపార దక్షత తగ్గుతుంది, శత్రు భీతి పెరుగుతుంది. విద్యార్థులకి కఠిన పరీక్షలు కొనసాగుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి, వాహన విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక విభేదాలు తలెత్తుతాయి. వైద్య వృత్తి వారికి పొరపాట్లు వృత్తిపరంగా చోటు చేసుకున్నప్పటికీ అంతిమ విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది, సత్సంబంధాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సులభతరమవుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు మళ్ళీ పుంజుకుంటే ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహపరంగా కూడా కొనసాగించగలుగుతారు. క్లిష్ట సమస్యలు ఉన్నప్పటికీ పరిష్కారాలకై అన్వేషణ కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారికి నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రతిబంధకాలు విద్యార్థులకి తగ్గుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా మహిళలకు కలిసి వస్తుంది. శుభ ప్రయత్న నిర్వహణలో ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతిబంధకాలు క్రీడారంగం వారికి తొలగుతాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం, న్యాయపద వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. నూతన ప్రణాళికలు అమలు చేసేటువంటి ప్రక్రియలు లాభిస్తే త్వరితగతిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. వేగవంతమైన నిర్ణయాలు, తద్వారా విజయాలు పారిశ్రామిక రంగం వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక ఒడిదుడుకులు తగ్గుతాయి, ఆర్థిక బలం చేకూరుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. మహిళలకు ఉన్నతి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడుతుంది, గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. క్రీడారంగం వారికి ఉత్తమ విజయాలు ప్రాప్తిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం, ఆనందకర పరిస్థితుల్ని అన్ని రంగాల వారు వేగవంతంగా ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వ్యాకులతలు పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు తగ్గుతుంది. నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి, తొందరపాటు సాహస నిర్ణయాలు పనికిరావు. వాహన విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారికి ఒడిదుడుకులు కొనసాగుతాయి. మానసిక వేదనలు ఉన్నప్పటికీ మహిళలు ధైర్యంతో కూడిన కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. విద్యార్థులకి అసంతృప్తి సంఘటనలు విద్యాపరంగా చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాల్లో బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. క్రీడారంగం వారికి గుర్తింపు లభిస్తుంది, అయినప్పటికీ అసహన పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. ఉద్యోగస్తులు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడిన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభిస్తాయి. వాహన విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. గృహ విషయాల్లో కూడా ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు చవి చూస్తారు. విదేశీ సంబంధిత సంభాషణలు రుచిస్తాయి. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది, అయినప్పటికీ నిర్ణయాలు వేగవంతంగా తీసుకోలేకపోతారు. అసహన పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు కూడా పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో మహిళలు నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. ఆరోగ్య క్రమశిక్షణ తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సుసాధ్యపడతాయి. విదేశీ సంబంధిత ప్రయాణాల విషయంలో అలజడి ఉంటుంది. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. క్లిష్ట సమస్యలు పరిష్కరించుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఆరోగ్య వృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతిబంధకాలు ఆర్థికంగా పారిశ్రామిక రంగం వారికి తొలగుతాయి. స్వతంత్ర నిర్ణయాల ద్వారా మహిళలకు ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది, ఆనందం లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు వేగవంతంగా ప్రదర్శించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ప్రతిబంధకాలు తొలగిపోతాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం, సానుకూల నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి.
ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది, ఖర్చులు కిరిబిక్కిరి చేస్తాయి, అసహన పరిస్థితులు వృత్తిపరంగా కొనసాగుతాయి, వ్యాపార ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలకు సమస్యలకు పరిష్కారాలు వెంటనే పొందలేకపోతారు. ఓర్పు సహనం వంటివి తప్పనిసరి. కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వరకు తగ్గుతుంది, ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి, ప్రత్యర్థులు పెరుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత మహిళలకు తగ్గుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. వృత్తిలో అభిప్రాయ భేదాలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆరోగ్యపరంగా చోటు చేసుకుంటాయి. ఆర్థిక వ్యవహారాలు మొదట అనుకూలించినప్పటికీ తర్వాత ప్రతికూలంగా మారుతాయి. ప్రతి పనిలోనూ ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. సాహస నిర్ణయాలు పనికిరావు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది, ఖర్చులు కిరుబిక్కిరి చేస్తాయి. మానసిక వేదనలు మహిళలకు పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. పిల్లల విషయంలో ఆందోళన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా ఆందోళన పెరుగుతుంది. నూతన ఒప్పందాల ద్వారా వ్యాపార రంగం వారికి ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించలేకపోతారు. మానసిక ఒత్తిళ్లు మహిళలకు పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక ఒత్తిళ్లు పెరుగుతాయి. వ్యవసాయ రంగం వారికి ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ ఆర్థిక అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఖర్చులు పెరుగుతాయి. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అయినప్పటికీ అసహన పరిస్థితులు ఆర్థికంగా కూడా ఉంటాయి. గృహ విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాల ద్వారా ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. సానుకూల నిర్ణయాలు వెంటనే పొందలేకపోతారు. వ్యాపార రంగం వారికి వ్యాపార ఒప్పందాల ద్వారా చేసుకున్నటువంటి నిర్ణయాలు మొదట ప్రతికూలత తరువాత అనుకూలతని కలిగిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంశయాత్మక నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతుంది. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రతిబంధకాలు ఆర్థికంగా తొలగిపోతాయి. కఠిన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమస్యలు పరిష్కరింపబడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ప్రతిబంధకాలు ఆర్థికంగా పారిశ్రామిక రంగం వరకు తొలగిపోతాయి. వ్యాపార దక్షత వ్యాపార రంగం వరకు పెరుగుతుంది. క్లిష్ట సమస్యలు మహిళలు పరిష్కరించుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. వ్యాపార రంగం వరకు అతి అనుకూలత ఆర్థికంగా చోటు చేసుకుంటుంది. వేగవంతమైనటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వరకు కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఉత్తమ విజయాలు ప్రాప్తిస్తాయి. విద్యార్థులకి గుర్తింపు లభిస్తుంది. మత్స్య జయంతి విశిష్టత, మత్స్య జయంతి నాడు ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి అంశాన్ని మన ధర్మం అనే శీర్షికలో తెలుసుకుందాం. శ్రీహరి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం దశావతారాలని ధరించాడు. లోక కళ్యాణ కారకుడయ్యాడు. శ్రీ మహావిష్ణువు దశావతార పరంపరలు మత్స్యావతారం మొదటిది. మత్స్య, కూర్మ, వరాహ, వామన, నారసింహం వంటి అవతారాలు సమయోచితంగా ఆవిర్భవించాయి. ధర్మ సంస్థాపన అనంతరం ఈ అవతారాలన్నీ అదృశ్యమయ్యాయి. దశావతారాల అనుక్రమణికలో మొదటిదైనటువంటి మత్స్యావతారం ఎంతో ప్రత్యేకమైంది. ఈ సృష్టిలోని బుద్ధి జీవులకు మార్గనిర్దేశం చేస్తూ విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి గ్రంథాలు వేదాలు. ఆ వేదాల్ని సోమకాసురుడు అపహరించాడు. ఆ వేదాలతో సహా సోమకాసురుడు సముద్ర గర్భంలో తాక్కున్నాడు. దేవతలు శ్రీహరికి మొరపెట్టుకున్నారు. విష్ణువు మహా మత్స్యావతారాన్ని ధరించి సముద్ర గర్భంలోని సోమకాసురుని వధించాడు. వేదాల్ని పునరుద్ధరించాడు. ఆ వేదోద్ధరణ జరిగింది నేటి మత్స్య జయంతి రోజే. మత్స్య జయంతి అయినటువంటి ఈరోజు విష్ణు పూజ ప్రశస్తమైనది. విష్ణు సహస్రనామ స్తోత్రం, మత్స్య స్తోత్రం ఈరోజు పఠించడం ద్వారా గ్రహశాంతి చేకూరుతుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు మత్స్య జయంతి. శ్రీమన్నారాయణ స్వరూపంలో మత్స్యావతార తత్వం చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తోంది. అందుచేత ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణ గృహంలో నిర్వహించడం
చాలా విశేషం. మత్స్యాల యొక్క ప్రభావాన్ని మనం వాస్తుశాస్త్రరీత్యా కూడా అక్వేరియం పేరుతో మనం ఇంట్లో అమర్చుకుంటూ ఉంటాం. ఏ ఇంట్లో అక్వేరియం ఉంటుందో ఆ ఇంట్లో అనేక రకాలైనటువంటి అభివృద్ధులు జరుగుతుంటాయి. అంటే ఆర్థికపరమైన చిక్కులు తొలగిపోతాయి, అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరుతాయి, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి అక్వేరియం అనేటువంటిది చాలా బాగా సహకరిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. శ్రీహరి యొక్క అవతార స్వరూపాల్లో మత్స్యావతారానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజున ఆ స్వామిని మనఃపూర్వకంగా అష్టోత్తర శతనామాలతో పూజ చేయటం మరవకూడదు. సాసిద్ధంగా మనం గృహంలో నిద్రించేటప్పుడు దక్షిణం వైపు కానీ లేకపోతే తూర్పు వైపు కానీ తలబెట్టి నిద్రిస్తాం. ఉత్తరం వైపు తలబెట్టుకుంటానండి అంటే ఏం చెప్తాం? ఉత్తరం వైపు ఎందుకని తలబెట్టుకోకూడదు? దానికి ఉన్నటువంటి లక్షణం ఏమిటి అని చెప్పేసి కనుక ఆలోచన చేసినట్లయితే, ఉత్తర దిశలో రుణ విద్యుత్ తరంగాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయండి. అటువైపు తలపెట్టి కనుక నిద్రిస్తే రక్త ప్రసరణలో మార్పు వస్తుంది. అంతేకాకుండా ఇతర అనారోగ్య లక్షణాలు కూడాను కలుగుతాయి. అలాగే దర్భ అనేటువంటిది చాలా విశిష్టం అండి. మనకు శాస్త్రాల్లో దర్భచాప అని ఉంటుంది ఆసనం. ఈ దర్భచాప మీద కూర్చొని కనుక జపం చేస్తే కొన్ని వేల కోట్ల రెట్ల సత్ఫలితం కలుగుతుంది. దర్భచాప మీద కూర్చొని నిత్య పూజలు ఆచరించేటువంటి వారికి తప్పనిసరిగా దైవ కటాక్షం త్వరగా సిద్ధిస్తుంది అని చెప్పేసి కూడా శాస్త్రంలో చెప్పారు. ఈ దర్భంలో ముఖ్యంగా మూడు రకాలు ఉన్నాయి. కుశ అని పిలిచేటువంటి దర్భను అపరకర్మల్లోనూ శుభకార్యాలకు కూడాను ఉపయోగిస్తారు. అలాగే యజ్ఞయాదాది క్రతువుల్లో వినియోగించడం జరుగుతుంది. అలాగే రెల్లుజాతి దర్భ గృహ నిర్మాణాలకు వాడకూడదు. దర్భ అతిసారం వంటి రోగాలకు ఔషధంగా ఉంటుంది. గ్రహణం పట్టినప్పుడు దర్భ ముక్కల్ని మనం వస్తువులపైన ఉంచినట్లయితే ఆ గ్రహణ శూల ఆ యొక్క వస్తువులపైన పడదు అని కూడా శాస్త్రంలో చెప్పారు. కాబట్టి ఇంటిలోని వస్తువులపైన గ్రహణ సమయంలో దర్భలు వేయటం జరుగుతుంది. గ్రహణ సమయాల్లో భూమికి చేరేటువంటి హానికరమైనటువంటి విషకిరణాలు దర్భపై పనిచేయవని చెప్పేసి పరిశోధనలో చెప్పారు. ఇంత మహిమాన్వితమైనటువంటి తత్వం దర్భలో దాగి ఉంది. అందుచేత దర్భచాప పైన కూర్చొని గృహంలో గనక ధ్యానం గనక చేసినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావం వచ్చి తీరుతుంది అంటోంది శాస్త్రం. అలాగే గృహప్రవేశం చేసేటప్పుడు పాలు పొంగిచ్చాలి అంటారు. ఇలా పాలు ఎందుకండి పొంగించడం అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. గృహప్రవేశానికి ముందు ఆవును మనం గృహమంతా కూడాను తిప్పుతాం. అంతేకాకుండా ఈశాన్య దిక్కులో ఇత్తడి గిన్నెలో ఆవు పాలు పోసి ఆడపడుచు చేతుల మీదుగా పాలు పొంగేటట్టుగా ఏర్పాటు చేస్తారు. ఇలా గనక చేసినట్లయితే పొయ్యి నుంచి ఆ విధంగా పాలు గనక పొంగినట్లయితే వీరి సంసారం కూడాను ముడి పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతుందని, పొంగుతున్నటువంటి పాలల్లో బెల్లం బియ్యం ఇవి గనక వేసి పరమాన్నం చేసి భగవంతునికి నైవేద్యంగా పెట్టినట్లయితే ఆ ఇంటికి భగవంతుని కృప ఎల్లవేళలా ఉంటుందని చెప్పేసి, స్వచ్ఛమైన పాలు పొంగినటువంటి ఇంటిలో అష్టైశ్వర్యాలు సుఖ సౌఖ్యాలు కూడాను ఎల్లవేళలా కూడాను వెళ్ళి విరుస్తాయి అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పినటువంటి నిగూఢ అంతరార్థ విధానం అన్నమాట. అందుచేత ప్రతి గృహంలో కూడా గృహప్రవేశ సమయంలో ఆడబొడుచు చేత తప్పనిసరిగా పాలు పొంగించేటువంటి లక్షణం ఉంది. ఆడబొడుచుని ఎవరైతే ఆదరిస్తారో వారికి శతవిధాలుగా కలిసి వస్తుంది అని చెప్పేసి కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారన్నమాట.
ఇక ఇల్లు కట్టిన వెంటనే గృహప్రవేశం చేయాల్సిందేనా, చేయకపోతే దోషమా ఏమిటి అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉంటారు. ఇల్లు కట్టిన ఇంట్లో గృహప్రవేశం అయిన తర్వాత అక్కడే కనీసం 3 నిద్రలు ఇంటి యజమాని చేసి తీరాలి. గృహ కట్టిన వెంటనే గృహప్రవేశం మాత్రం చేసి తీరాల్సిందే. దీపం పెట్టకుండా ఇంటిని ఆ విధంగా ఉంచకూడదు. వీలైనంత త్వరగా గృహం కట్టిన వెంటనే గృహప్రవేశం చేయాలి. ఇంటికి మామిడి తోరణాలు కట్టి భక్తితో దేవుని యొక్క పటం చేతపట్టుకొని కొత్త ఇంటిలోకి ప్రవేశించటం అంటే ఆ ఇంట్లో దైవీ శక్తిని ప్రవేశపెడుతున్నట్టు లెక్క. అందుచేత దీపం వెలిగించి పాలు పొంగించటం వలన, పరమాన్నం దైవానికి నివేదనగా సమర్పించడం వలన, సభ్యులంతా కూడా ప్రసాదంగా స్వీకరించడం వలన, శక్తిని అనుసరించి సన్నిహితుల్ని పిలిచి భోజనం పెట్టడం వలన, కొత్త ఇంట్లో కనీసం 3 రోజులైనా నిద్ర చేయటం వలన సర్వ సౌఖ్యాలు కూడాను ఆ ఇంటికి సంప్రాప్తిస్తాయి సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల వంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అనే అంశానికి స్వాగతం. జాతక చక్రంలో మూఢం అనే శబ్దానికి గొప్ప విశేషమైన అర్థం ఉంది. ఏ గ్రహమైనా సూర్యగ్రహానికి సమీపంలో రావడం మూఢం అంటుంది జ్యోతిర్విజ్ఞానం. శుక్రమూఢం, గురుమూఢం అనేవి రెండు విశేషంగా అందరూ పాటించేటటువంటి విషయాలు కాగా, సమయాలు కాగా, వీటితో పాటుగా గురువుకు, శుక్రుడికి, శనికి కూడా ఈ మూఢాలు ఏర్పడతాయి. అయితే వీటి ఎడల అంతగా పాటింపు అనేది జ్యోతిర్విజ్ఞానంలో కనపడదు. కారణం ఏమిటి అంటే మనందరిపైన కూడా విశేషమైన ప్రభావం చూపించేటటువంటి గ్రహాలు శుక్రుడు, గురువు. అందుకే ఈ రెండు గ్రహాలకు సంబంధించినటువంటి మూఢ కాలాలను విశేషంగా మనం శుభకార్యాల నిర్వహణలకు నింద్యంగా భావించి ఆ కాలాలను విడిచిపెడుతూ ఉంటాం. ఇల్లు, పిల్లల చదువులు, విదేశీ ప్రయాణాలు, ఉపనయనాలు, వివాహాలు, శుభకర్మలు, ఇలాంటి వాటన్నిటికీ కూడా గురువు అనుగ్రహం తప్పనిసరి. అలాగే ప్రత్యేకంగా వివాహము, సొంత ఇంటి వ్యవహారము, ప్రత్యేకంగా విదేశీ ప్రయాణాలు, విద్యార్థులకు చదువులు, తెలివితేటలు, శుభకర్మలు అన్నింటికీ కూడా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి అని కూడా జ్యోతిర్విజ్ఞానం చెబుతుంది. శుక్రో వివాహం భాగ్యంచ భోగస్థానంచ వాహనం. కనుక గురువు, శుక్రుడు ఈ గ్రహాలకు సంబంధించినటువంటి కాలాన్ని, సూర్యగ్రహానికి ఈ గ్రహాలు దగ్గరగా వచ్చినప్పుడు ఉండేటటువంటి కాలాన్ని మూఢము అంటుంది జ్యోతిర్విజ్ఞానం. సూర్యగ్రహానికి 17 డిగ్రీల కాలం దగ్గరగా గ్రహ సంచారం కుజునకు సంబంధించి మొదలైనప్పుడు ఇది కుజగ్రహానికి సంబంధించిన మూఢం అంటుంది జ్యోతిర్విజ్ఞానం. అలాగే సూర్యగ్రహానికి సంబంధించి బుధగ్రహం దాదాపుగా 14 డిగ్రీల ప్రమాణంలో వచ్చినప్పుడు బుధగ్రహానికి సంబంధించిన మూఢం అని కూడా జ్యోతిర్విజ్ఞానం చెప్తుంది. అలాగే సూర్యగ్రహం స్థిరంగా ఉండేటటువంటిది. ఈ సూర్యగ్రహానికి సంబంధించి దగ్గరగా వెనక ముందు రెండు వైపులా కూడా గురుగ్రహం 11 డిగ్రీల సంచారంలో వచ్చినప్పుడు అది గురువుకు సంబంధించినటువంటి మూఢము అంటుంది జ్యోతిర్విజ్ఞానం. అంతకంటే తక్కువగా అంటే ఇంకొంచెం దగ్గరగా సూర్యగ్రహానికి శుక్రగ్రహం 10 డిగ్రీల రేడియస్ దగ్గరలో వచ్చినప్పుడు అప్పుడు అది శుక్రగ్రహానికి సంబంధించినటువంటి మూఢము అంటూ జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. ఈ క్రమంలో సూర్యగ్రహానికి శత్రుత్వ భావాలతో ఉండేటటువంటి శనైశ్చర గ్రహం 15 డిగ్రీల ప్రమాణంలో దరిదాపుల్లో సంచారం ప్రారంభం చేసినప్పుడు శనికి సంబంధించిన మూఢము అంటుంది జ్యోతిర్విజ్ఞానం. ఇలా చూస్తే కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని 5 గ్రహాలకు కూడా మూఢం ఉంటుంది. ఈ మూఢ సమయంలో విశేషంగా మనం పుణ్యబలం పెంపొందింపజేసుకోవడం కోసం ఇష్టదైవానికి అభిషేకాలు ఏర్పాటు చేయాలి.
జపం చేయాలి. మంత్ర జపం, అభిషేకం చేయడం మూఢ సంబంధమైన దోషాలను తొలగిస్తాయి అంటుంది జ్యోతిర్విజ్ఞానం. మన జాతక చక్రంలో జన్మించిన నక్షత్రం ఈ ఐదింటికి సంబంధించినది అయినప్పుడు, అంటే బుధుడు, కుజుడు, గురువు, శుక్రుడు, శని ఈ ఐదు గ్రహాలకు సంబంధించిన నక్షత్రంలో మనం జన్మించినప్పుడు ఈ మూఢ ప్రభావం మనపైన అధికంగా ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి జపాలను విశేషంగా మనం చేయాలి. నామ జపం మనలో సానుకూల శక్తిని, దృక్పథాన్ని, ఆలోచన శక్తిని పెంచుతుంది అని కూడా జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. గ్రహ సంబంధంగా చెప్పేటటువంటి ఏ శ్లోకమైనా మనలో ఉచ్చారణ ధ్వని ద్వారా, శబ్దశక్తిని మనం వినియోగించడం ద్వారా మనలో ఆత్మగతమైన బలాన్ని పెంపొందిస్తుంది, ఆత్మశక్తిని రెట్టింపు చేస్తుంది. ఆ క్రమంలో గ్రహాలకు సంబంధించినటువంటి శ్లోకాలు లేక గ్రహాలకు సంబంధించిన దినుసుల వినియోగం, అంటే గోధుమలు, బియ్యము, పెసరపప్పు, శనగపప్పు, ఉలవలు, నువ్వులు ఇలాంటి వాటిని వినియోగించడం, వీటిని దానమివ్వడం, వీటితో చేసినటువంటి ప్రత్యేక పదార్థాలను వంటకాలుగా సిద్ధం చేసి స్వీకరించడం, తద్వారా గ్రహ సంబంధ అనుకూలతలను మనం పెంచుకోవచ్చని కూడా జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. విశేషంగా ఏ విధమైన వంటకం మనం సిద్ధం చేసినా జ్యోతిర్విజ్ఞానం సిద్ధం చేసిన ఆ వంటకం, వంటకం ప్రారంభం చేసిన లేక వండిన, ఉడకబెట్టిన 3 గంటల లోపల స్వీకరించాలి అంటుంది భగవద్గీత శాస్త్రం కూడా. జ్యోతిర్విజ్ఞానం కూడా ఇదే విషయాన్ని నిర్ధారణ చేస్తుంది. కట్మాంల లవణాత్యుక్ష్ణ తీక్ష్ణ రూక్ష్ణ అనే శ్లోకాలు మనం భగవద్గీతలో ఉండగా పరిశీలన చేస్తే, ఎక్కువగా పులుపు పనికిరాదు, ఎక్కువగా కారము పనికిరాదు, ఎక్కువ వేడి పనికిరాదు, ఎక్కువ చల్లగా కూడా పనికిరాదు, సమశీతలంగా ఉండాలి, తీపి పులుపు అధిక రుచిగా ఉండకూడదు, శరీరానికి ఎంత ప్రమాణంగా ఉండవలనో అంత ప్రమాణమే స్వీకరించాలి. ఈ రుచులకు కూడా మళ్ళా గ్రహాల గుర్తింపు ఇచ్చినటువంటి జ్యోతిర్విజ్ఞానం, పులుపు శుక్రుడు, తీపి గురువు ఇలా గుర్తించిన ఈ విజ్ఞానం కారం రవికి సంబంధించింది, తీక్ష్ణమైన కారం కుజునకు సంబంధించింది, చేదు వగరు శని రాహుకేతువు సంబంధించినవి ఇలా చెప్పే ఈ జ్యోతిర్విజ్ఞానం పదార్థాన్ని పరమాత్ముడికి నివేదనగా సమర్పించి ఆ పితమ స్వీకరించాలి అని కూడా నిర్దేశిస్తుంది. పదార్థ లక్షణం ఏమిటి అంటే ఉడకబెట్టిన తర్వాత రూపం మారుతుంది, మారే ఈ రూపం ఆరోగ్యకరమైనదిగా ఉన్నప్పుడే స్వీకరించాలి. ఆరోగ్యకరంగా కాకుండా కుళ్ళిపోయినా, పులిసిపోయినా, పాడైపోయినా, చెడిపోయినా, చెదరిపోయినా, దుర్వాసన వచ్చినా, కాలాతీతమైన, కాలాతిక్రమణం చెందినా ఇలాంటి పరిస్థితులలో ఆ పదార్థాలు స్వీకరించకూడదు అని కూడా జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. ఈ పదార్థాలు ఏవి కూడా మనకు సంబంధించినవి కావు. సృష్టిలో 84 రకాల జీవకోటి ఉండగా మానవులకు సంబంధించి ఇలా పళ్ళు, పాలు, పరిశుభ్రమైన ఉడకబెట్టని సహజంగా లభించేవి, వీటిని స్వీకరించవచ్చును. అయితే క్రమేణా సంస్కృతి నేర్చుకున్న తర్వాత గ్రహాల అనుగ్రహంతో దైవానుగ్రహం కోరి పదార్థాలను ఉడకబెట్టడం, రూపు మార్చడం, శక్తిని విశేషంగా సాధించడం కోసం చేసేటటువంటి ప్రక్రియలలో, సాధనా మార్గాలలో వినియోగించే క్రమంలో గ్రహాలకు సంబంధించిన ఈ పదార్థాలన్నీ కూడా ఉడకబెట్టిన తర్వాత మొదటి యామములో మాత్రమే స్వీకరించాలి అంటుంది భగవద్గీత శాస్త్రం. ఇది నిజం కూడా. సంప్రదాయ సనాతన విజ్ఞానం అందించినటువంటి ప్రకారంగా, సనాతన ధర్మం బోధించిన ప్రకారంగా జ్యోతిర్విజ్ఞాన శాస్త్రాన్ని అనుసరించి జీవించడం నేర్చుకుందాం. 10 మందికి మేలు కలిగించే విధంగా ప్రయత్నిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. రేపు చవితి తిథి ఉంది, భరణి, కృత్తికా నక్షత్రాలు ఉన్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా గణపతిని దవనంతో పూజించటం ద్వారా అన్ని విఘ్నాలు తొలగింపజేసుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ గణపతిని గరికతో, ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేర్చుకోవటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే ఉద్యోగంలో పై అధికారులను కలుసుకొని ప్రమోషన్ల కోసం చేసే సర్వ ప్రయత్నాలకు
రేపటి నక్షత్ర ఫలం విశేషంగా యోగిస్తుంది. కళారంగంలో ఉన్న వాళ్ళు ముఖ్యమైన మార్పుల కోసం చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. వసంత ఋతువు వస్తే ఎవరు చెప్పారని మామిడి చెట్టు చిగర్చి కాయలు కాస్తోంది, ఎవరు చెప్పారని వసంత ఋతువు ప్రారంభంలో వేప చెట్టు పువ్వు పూస్తోంది, ఎవరు చెప్పారని పక్క పక్కనే ఉన్న కుంకుడు చెట్టు కుంకుడు కాయ కాసి చేదు కాయలిస్తే పక్కన ఉన్నటువంటి మామిడి పండు తీయగా ఉంటుంది, ఎవరి శాసనానికి ఎటువంటి ప్రాణి కడుపున అటువంటి ప్రాణులే పుడుతున్నాయి, ఎవరి శాసనం వలన పుట్టిన ప్రతి ప్రాణికి అన్నం దొరుకుతోంది. కాబట్టి భగవంతుడన్నవాడు ఉన్నాడు కాబట్టి భగవంతుని యొక్క భక్తిని పొంది ఉండి ఆయన చెప్పినట్టుగా బ్రతకడం గొప్ప అని మనలో ఇత పూర్వం లేనటువంటి భక్తిని ఆయన సృష్టిస్తాడు, ఈశ్వరుని వైపు ఆభిముఖ్యం కల్పిస్తాడు. అందుకే గురువు ఎప్పుడు మాట్లాడినా ఆ మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మనిషి యొక్క మనసుని మారుస్తాయి, జీవితం యొక్క గతిని తిప్పుతాయి, తిప్పి భగవంతుని వైపుడి తిప్పుతాయి. సాయిబాబా గారి జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు వారు చెప్పినటువంటి మాటలు ఎప్పుడు మాట్లాడినా భగవంతుని వైపుకి మనం భక్తి పొంది ఉండేటట్టుగా చెప్తూ ఉంటారు. అది గురువు యొక్క గొప్పతనం. అది కూడా ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకైనా సరే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా వాళ్ళు భగవద్భక్తిని పొందేటట్టుగా మాట్లాడతారు. అలా మాట్లాడి పుట్టుకతో లేని భక్తిని తన వాక్కుల చేత కల్పించి భగవంతుని వైపుకి నడిపిస్తాడు కాబట్టి గురువు సృష్టికర్త. అందుకని గురు బ్రహ్మ. బ్రహ్మగారిని కంటితో చూడలేము కానీ మనకి భక్తిని జ్ఞానాన్ని తన బోధ చేత కల్పించేటటువంటి గురువే ఈ భూమి మీద నడిచి వెళుతున్నటువంటి చతుర్ముఖ బ్రహ్మ సృష్టికర్త. ఆ బ్రహ్మగారు కాలంలో పడిపోయే శరీరాన్ని ఇస్తాడు. గురువు కాలమునందు చెదిరిపోయినటువంటి భక్తినిచ్చి ఇక మళ్ళీ శరీరముతో రావలసిన అవసరం లేకుండా భగవంతుని వైపుకి కదుపుతాడు. అందుకే గురు బ్రహ్మ. గురు విష్ణు. విష్ణువు స్థితికర్త. విష్ణువు లోకములను కాపాడుతూ ఉంటారు, ఇప్పుడిప్పుడు ఏ ఆపద వచ్చినా రక్షణ చేస్తూ ఉంటారు. రక్షణ ఎవరు చేస్తూ ఉంటారో ఆయనను స్థితికర్త అని పిలుస్తారు. స్థితికర్త అయినటువంటి విష్ణువు లోకములను ఎలా కాపాడుతూ ఉంటారో గురువు కూడా ఆ భక్తి చెదిరిపోకుండా కాపాడుతూ ఉంటాడు. ఎందుకనంటే భక్తికి కూడా ఉత్థాన పతనములు ఉంటాయి. ఏదో ఆపద వచ్చిందనుకోండి, ఇంత చేశాను ఇంత నమ్మాను నాకు భగవంతుడు ఏమి ఇచ్చాడు, నేను ఎందుకు భగవంతుడిని ఆరాధన చెయ్యాలి అని భక్తి విడిచిపెట్టేసే ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క కోరిక తీరలేదనుకోండి భగవంతుడిని విడిచిపెడతారు. పరమ భాగవతోత్తముడైనటువంటి అక్రూరుడు కూడా భక్తిలో అటువంటి వైక్లభ్యములకు ఒకప్పుడు గురయ్యాడు. సత్యభామని తనకిచ్చి పెళ్లి చెయ్యలేదన్న కోపంతో ఒకప్పుడు సత్యభామ యొక్క తండ్రి గారైనటువంటి సత్రాజిత్తుని చంపినటువంటి ముగ్గురులో అక్రూరుడు కూడా ఉన్నాడు. భక్తి ఎందు ఉద్ధాన పతనములు ఉంటాయి. ఆ శమంతకమణిని తీసుకుని కృష్ణ భగవానుడు వచ్చే లోపల కాశీపట్టణానికి వెళ్ళిపోయాడు. కానీ తర్వాత మళ్ళీ విశేషమైన భక్తిని పొంది అదే కృష్ణ పరమాత్మ చేత ఆదరింపబడి వెనక్కి తీసుకురాబడ్డాడు. ఎంతటి మహానుభావులకి కూడా భక్తిలో ఉద్ధాన పతనములు వస్తూ ఉంటాయి. ఒకనాడు భక్తి ఉంటుంది, ఒక్కొక్కనాడు భక్తి ప్రశ్నింపబడుతుంది, భక్తి కదిలిపోతుంది, కదిలిపోయి లౌకికం వైపుకి మనసు వెళ్ళిపోతుంది. అటువంటప్పుడు మళ్ళీ 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 భగవంతుడి గురించి చెప్తూనే ఉంటాడు. గురువు యొక్క గొప్పతనం ఎక్కడ ఉంటుంది అంటే నువ్వు పెట్టుకున్న రక్షణ కాదు నిన్ను కాపాడేది, భగవంతుని యొక్క రక్షణ నీకు శాశ్వతమైన రక్షణ. భాగవతంలో కోతల గారు అంటారు, రక్షణము లేక సాధుడు రక్షితుడుకు సమత చేసి రాయుడులందును, రక్షణలు వేయి కలిగిన శిక్షితుడుకు కలుడు పాప చిత్తుండగుటన్నంటారు.
మనం ఎన్ని రక్షణలు పెట్టుకున్నా భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే, ఎన్ని రక్షణలు చుట్టూ మనం పెట్టుకున్నామని అనుకున్నా కూడా ఆపద వస్తుంది. కృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి, నువ్వు ముందు రథం దిగిపో, నీకు సంబంధించినటువంటి ఆయుధాలు, అక్షయబాణ తూణీరాలు, ధనస్సులు ఇటువంటివి ఏ ఉన్నాయో అవన్నీ పట్టుకుని భూమి మీదకి దిగి దూరంగా వెళ్ళి నదీ తీరంలో నిలబడు అని పంపించేసి, హనుమని కూడా పంపించేసిన తర్వాత పతాకం మించి తాను ఒక్క దూకు దూకారు. కృష్ణ పరమాత్మ దూకగానే రథం భగ్గున కాలిపోయింది. అర్జునుడు అడిగాడు, బాబా ఇంతకాలం లేనిది, ఇప్పుడు ఈ రథం ఎందుకు భగ్గున కాలిపోయిందని అడిగాడు. ఇప్పుడు కాలిపోవడం ఏమిటి, భీష్మద్రోణకర్ణాది మహావీరులు ప్రయోగించినటువంటి అస్త్రముల యొక్క ధాటికి ఈ రథం ఇప్పుడో కాలిపోయింది. లోపల నువ్వు ఉన్నావని, నేను కాపాడకపోతే నువ్వు తట్టుకోలేవని, నేనే నిన్ను కాపాడడం కోసమని ఈ రథాన్ని ఇంతకాలం నిలబెట్టాను. ఇప్పుడు నీకు విజయం కలిగింది కాబట్టి ఇంక ఈ రథం అవసరం లేదు కాబట్టి, ఆ అస్త్రములకు ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వాలి కాబట్టి ఈ రథం కాలిపోవడానికి ఇప్పుడు అనుమతించానన్నాడు. భగవంతుని యొక్క రక్షణ లేకపోయుంటే అర్జునుడు ఏమై ఉండేవాడు? భారతంలో ఎన్నిసార్లు ఆపద తప్పించాడు. అదే భగవంతుని యొక్క అనుగ్రహం లేనటువంటి వాళ్ళు, ఎంత శక్తి మాకుంది అని అనుకున్న వాళ్ళు కూడా ఎంత ఎలా పడిపోయారో భారతం చదివితే అర్థమవుతుంది. అంటే భగవద్ అనుగ్రహం నిన్ను కాపాడుతుంది. భగవద్ అనుగ్రహం కలగడానికి నువ్వు ఇన్ని భగవంతుడికి చేయించావు, ఎంత రొట్ట పట్టుకొచ్చావు, వీటన్నిటికన్నా భగవంతుడు చెప్పినట్టు నువ్వు బ్రతుకుతున్నావా లేదా అన్నది ప్రధానం. ఆచార ప్రభవో ధర్మ, భగవంతుడు చెప్పినట్టు బ్రతకాలి. అలా బ్రతికిన వాడెవరో వాణ్ణి ఈశ్వరుడు కాపాడతాడు. కాబట్టి ధర్మానుష్ఠానం చేయి, ఆ ధర్మము నిన్ను కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షిత. ధర్మం వైపుకి మనిషి యొక్క మనసుని తిప్పి ధర్మాచరణము చేత ఈశ్వరుడి యొక్క అనుగ్రహం నిరంతరం ఉండేటట్టుగా చూసి కాపాడుతూ ఉంటాడు గురువు. అందుకే గురువుతో అనుబంధము తెగిపోదు. గురువుగారి దగ్గరికి వెళుతూనే ఉంటారు, గురువుగారి మాటలు వింటూనే ఉంటారు. లోకంలో ఎక్కువ మాట్లాడకూడని ప్రదేశం ఏదైనా ఉంటే అది ఒక్క గురువు దగ్గరే. ఎందుకని అంటే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు చెవులు దొప్పలు చేసుకుని తాగుతారు. బయట అమృతం తాగితే అమృతత్వాన్ని పొందుతారు, కానీ గురువుగారి మాటలు చెవిలగుండా లోపలికెళ్ళాలి. ఆ అమృతం చెవులకుండా ప్రవహించి లోపలికి వెళ్ళి నిలబడితే ఆ అమృత హ్రదమునందు జీవుడు స్నానం చేసిన కారణం చేత తిరిగి పుట్టడు. శంకర భగవత్పాదులు శివానందలు హరి చేస్తూ అదే ప్రతిపాదిస్తారు. గళంతి శంభోత్వ చరిత చరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యా సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదవుని శివానందలహరి అంటారు. గురువుగారి మాటలు చెవులు దొప్పలు చేసుకుని జుర్రుకోవాలి. ఒక్క మాట గురువుని పట్టుకోగలిగితే జీవితం మారిపోవడానికి ఆ ఒక్క మాట చాలు. అలా పట్టుకుని తరించిపోయినటువంటి వాళ్ళు లోకంలో ఎందరో ఉన్నారు. అందుకే గురువు స్థితికర్త. రామాయణంలోంచి, భారతంలోంచి, భాగవతంలోంచి, వేదాలలోంచి, ఉపనిషత్తుల్లోంచి కథలు చెప్తూ భగవద్ అనుగ్రహం ప్రధానం, ధార్మికంగా బ్రతుకు, అది నిన్ను కాపాడుతుంది అని పదే పదే చెప్పి మనిషి అధర్మం వైపుకి జారిపోకుండా కాపాడుతుంటాడు. హరుడు చేసేటటువంటి పని ఏది ఉంటుందో దాన్ని గురువు చేస్తున్నాడు. అందుకే గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు శివుడు. ఈ మూడే కాదు, మూడు విడివిడిగా ఉన్నట్టు కనపడుతుంది, కానీ నిజానికి ఆ గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే శివుడు, గురువే పరబ్రహ్మ. బ్రహ్మ విష్ణువు శివుడు అని మూడు రూపాలతో కనపడతాడు భగవంతుడు. నిజానికి మూడు కలగలిసిపోతే అది కేవల ప్రకాశం, వెలుగు తప్ప ఇంకొకటి ఉండదప్పుడు. అది దివు, అది కాంతి పుంజం. అందుకే తిక్కన గారు విరాటపర్వం చేస్తూ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ముగ్గురు కలిసిపోతే ఒక తేజపుంజం ఏర్పడుతుంది, అదే
తూర్పు దిక్కున వెలిగేటటువంటి సూర్యబింబం, పరబ్రహ్మాన్ని చూడాలి అంటే ఈ చెక్షుతో ఈ కంటితో చూడాలంటే అది సూర్యబింబం ఒక్కటే. నిరజాకరములు నిష్ఠయీ చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకినందిత చక్రయుగ్మకంబులయనురాగంబు బ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగరగిన గట్టి అనగా అతుల వేదత్రయలతికాచయము పెనుబొందం పుట్టెడు మూలకందమనగా అఖిల జగముల కందెలయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజముల కొముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాగ్రిపై విలింగే అంటారు. ఆ సృష్టికర్త స్థితికర్త ప్రయకర్త ఒకటైపోతే పరబ్రహ్మస్వరూపంగా సూర్యబింబం ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటుంది. అది కూడా కొద్దిసేపు చూడగలరు. తీవ్రమైనటువంటి వెలుగులు పుంజుకుంటే దుర్నిరీక్షం, ఈ మాంసచక్షువుతో చూడలేము. కానీ గురువు కరచరణాదులతో కదిలి విడుతున్నటువంటి పరబ్రహ్మస్వరూపం ఏ కాలమునందైనా గురువుని చూడవచ్చు. అందుకే గురువే పరబ్రహ్మస్వరూపం.